దేవుడున్నాడు. ఆలస్యంగానైనా అందరికీ న్యాయం జరిగేలా చేస్తున్నాడు. ఈ సాక్ష్యాలతో దీపక్కి మందారానికి పెళ్లి జరుగుతుంది. అప్పుడు అమ్మాయి గారికి దీపక్ పెళ్లి చేసుకుంటాడన్న భయం ఉండదు. పెద్దయ్య గారి దగ్గరికి తీసుకెళ్లి అమ్మాయి గారు ఏ తప్పు చేయలేదని రుజువు చేస్తే పెద్దయ్య మా మీద పెట్టుకున్న నమ్మకం నిజమైనందుకు సంతోషిస్తారు. మా ఇద్దరిని క్షమించేస్తారు. ఇంకా ఆలస్యం చేస్తే రాజుకు నాకు మధ్య ఆ దూరం అలాగే ఉంటుంది. ఇవాళ ఖచ్చితంగా రాజుని ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాను. ఇక నేను వెనకాడ్ను. అయినా రాజుతో అన్ని విషయాల్లో గట్టిగా దబాయించినా ప్రేమ విషయానికి వచ్చేసరికి అచ్చమైన ఆడపిల్లల బిడియో అడ్డుపడుతోందేంటి? ఇవాళ ఎలాగైనా సరే చెప్పేయాల్సిందే. సలామాలేకుం. వాలేకుమ్ అస్సలాం. అబ్జావ్. రే రాజుగా, ఇవాళ నిన్ను చంపకుండా వదిలిపెట్టనురా. ఆ ప్రూఫ్స్ మావయ్యని చేరకముందే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చచ్చావురా నువ్వు. ఏటైనా అలగరిసినావు? ఏమైంది ముచ్చలో? కొడుకు ఫోటో కింద పడిపోయిందయ్యా. నా మనసు ఏదో కీడు సెక్కిస్తా ఉందయ్యా. అమ్మాయి గారు కిషోర్ స్పృహలోకి వచ్చి మనకి హెల్ప్ చేశాడు. ఇక దీపక్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అదేంటి అమ్మాయి గారు, ఇంత సంతోషకరమైన వార్త చెప్తుంటే మీకు సంబంధమే లేనట్టున్నారు. మందారానికి ఈ ప్రూఫ్స్ వల్ల న్యాయం జరుగుతుందని సంతోషంగా ఉంది రాజు. కానీ నాకెక్కడ అన్యాయం జరుగుతుందో అన్న ఆలోచన నన్ను నిలవనీయడం లేదు. మీకెందుకు అన్యాయం జరుగుతుంది అమ్మాయి గారు? మన పెళ్లి విషయంలో ప్రూఫ్స్ ఏవో ఉన్నాయన్నావు కదా. అవును. ఏంటవి? చూపిస్తా. ఏంటివి? ఇదిగోండి, ఇది హార్డ్ డిస్క్. ఆ రోజు టెంపుల్లో దీపక్ సీసీటీవీ కెమెరా లేవని చెప్పాడు కదా అమ్మాయి గారు. ఇప్పుడు నేను అవి తెప్పించి మీకు మీరే తాళి కట్టుకున్న వీడియో ఫుటేజ్ని ఇందులో సేవ్ చేయించాను అమ్మాయి గారు. మరి ఇదేంటి? ఇది ఒరిజినల్ రిజిస్టర్ బుక్. ఇందులో మన పెళ్ళైనట్టు పేర్లు లేవు. ఇది గనక పెద్దయ్య గారికి చూపిస్తే కన్ఫర్మ్గా మన పెళ్లి కాలేదని పెద్దయ్య గారికి తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఎంత చక్క ఇంటికెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు. నేను ఆయనకి సేవకుళ్ళ ఎప్పట్లాగే ఉండొచ్చు. దానికి ముందు నీకు విషయం చెప్పాలి. ఏంటమ్మాయి గారు, నాకు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇది నీకు నచ్చినా నచ్చకపోయినా ఓకే అనాలి. నాకు నచ్చకపోయినా ఓకే అనాలా?
ఏంటా విషయం? రాజు, నేను నీతో కలిసి జీవితం పంచుకోవాలి. ఎందుకంటే నేను నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. ఐ లవ్. సాధించాను. ఇన్నాళ్ళకి రాజు అడ్డు తొలగించుకున్నా. రాజు, హాస్పిటల్ తీసుకెళ్ళండి. రాజు, నీకేం కాదు. డాక్టర్ రాజు, డాక్టర్ డాక్టర్. మేడం మేడం, మీరు ఇక్కడే ఉండండి. రాజు, డాక్టర్, రాజుని కాపాడండి ప్లీజ్, ప్లీజ్ డాక్టర్. టెన్షన్ పడద్దమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాం. రాజు, నా వల్లే, నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. నేను కలుద్దామని చెప్పకపోయి ఉంటే ఇంత అఘాంతం జరిగేదే కాదు. నా ప్రేమని బ్రతికించుకోవాలనే స్వార్థతో నీకు ప్రాణాపాయం కలిగేలా చేశాను. నీకేం కాకూడదు రాజు, నీకేం కాకూడదు. చెప్పు దీపక్. మమ్మీ, ఆ రాజుగాణ్ణి లారీతో తొక్కించేశాను మమ్మీ. వాడు ఫినిష్ అయిపోయాడు. నా కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చచ్చిపోయాడు రాస్కెల్. వాడు కదరా రాస్కెల్, నువ్వు రాస్కెల్. స్టూపిడ్ వి, వేస్ట్ ఫెలోవి. మమ్మీ, ఏమైంది మమ్మీ? ఇంకా ఏం కావాలి? అన్నీ సగం సగం పనులే చేసేస్తావు. నువ్వు యాక్సిడెంట్ చేసావు గానీ ఆ రాజుగాడు ఫినిష్ అవ్వలేదు. ఇప్పుడే వాణ్ణి హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. సమస్య లేదు మమ్మీ, హాస్పిటల్కి వెళ్ళైనా సరే వాణ్ణి ఫినిష్ చేస్తాను. నువ్వు కూల్గా ఉండు మమ్మీ. త్వరగా కానివ్వో, పని పూర్తయ్యాక ఫోన్ చెయ్యి. సరే మమ్మీ. గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బీ కేర్ఫుల్. రాజు, అమ్మా ఇప్పుడు యాక్సిడెంట్ అయినండి. ఒరే అయ్యా రాజు, దేవుడు ఎంత పని చేసినా ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ ఇంకేం చెప్పలేదు అత్తయ్య. అది కాదమ్మా, రాజు ఎప్పుడు బైక్ జాగ్రత్తగానే నడుపుతాడు కదా, ఆడికి యాక్సిడెంట్ అవుతాడు తల్లి.
రాజు తప్పే లేదు మావయ్య. ఆ లారీ వాడు రాంగ్ రూట్ లో ఫాస్ట్ గా వచ్చి రాజుని గుద్దేశాడు. మరాజ్కి ఎలా ఉంది? కాసేపు ఆగితే గానీ ఏం చెప్పలేము. ఎట్టి పరిస్థితుల్లో రాజుగాడు బ్రతకడానికి వీల్లేదు. వాడు బ్రతికాడంటే నేను చచ్చినట్టే. కుటుంబం కుటుంబం ఇక్కడే తగలబడింది. ఇప్పుడు ఆ రాజుగాడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఇది నాలుగు ప్రాణాలు తీగల విషయం. మొత్తం నీకే ఎక్కిస్తున్నా. ఇక వీడు బ్రతకడు. వెంటనే ఈ గుడ్ న్యూస్ని మమ్మీకి చెప్పాలి. నా ఆనందాన్ని తనతో షేర్ చేసుకోవాలి. ఏమో అయ్యింది డాక్టర్? డాక్టర్ కంగారు పడకండి. ఏంటి చంద్ర, ఇది రాజు ఇంకా రాకపోవడం ఏంటి? ఈరోజంతా చాలా టైట్ షెడ్యూల్ కదా. మొదటి ప్రోగ్రామ్ లేట్ అయిందంటే ఇక ఆ రోజు జరిగే అన్ని ప్రోగ్రామ్స్ లేట్ అయిపోతాయి. ఛా, రీజాయిన్ అవుతున్న మొదటి రోజే రాజు ఇలా చేస్తాడనుకోలేదు. రాజు ఎప్పుడు ఇలా చేయలేదు కదన్నయ్య, ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేసి మనకు ఒక మాట చెప్పాలి కదా. ప్రాబ్లము పాడు, అదేమీ లే తమ్ముడు. రాజుకి నువ్వంటే గౌరవం లేదు, నీ మాటంటే లెక్కే లేదు. ఏంటో కాలా మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నావు రాజుని, నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? నాకు అర్థమైంది, నేను చెప్పాను చంద్ర. మనిషి ఎప్పుడు ఒకేలా ఉండడు కదా. వాడి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కదా. మంచివాడు చెడ్డవాడవచ్చు, నమ్మకస్తుడు మోసం చేయొచ్చు. నువ్వే వెళ్ళి పిలిచొచ్చినా సరే ఆ రాజు రాలేదంటే ఇంకతనికి మీ అన్నయ్య మీద ఎంత గౌరవం ఉన్నట్టు. చెప్పు. రాజుకి ఎక్కిస్తున్న సెలైన్ బాటిల్లో విషం ఇంజెక్ట్ చేశాను మమ్మీ. గిల్లా 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 కొట్టుకుంటున్నాడు. ఇక వాడు బ్రతకటం ఇంపాసిబుల్. అవునా? అవును. సగం సగం పనులు చేశానని తిట్టావుగా. ఇప్పుడు పని ఫినిష్ చేసేసాను. జీడిపప్పు పాయసం రెడీ చేయించు, నూరు తీపి చేసుకుందాం. సరే. ఎవరక్క?
ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు తమ్ముడు. ఏమైందక్క? ఆ రాజు బైక్ అపోజిషన్ ఆఫీస్ పార్టీ బయట కనిపించిందంట. తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు. అంటే రాజు ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నాడన్నమాట, మనకు నమ్మకు ద్రోహం చేస్తున్నాడన్నమాట. లేదక్క, అదంతా అబద్ధమై ఉంటుంది. లేదంటే తెలిసి తెలియక ఎవరో పిచ్చి మాటలు మాట్లాడుంటారు. రాజు అలాంటి పనులు ఎప్పుడూ చేయడు. కళ్ళ ముందు సాక్ష్యం కనబడుతున్నా ఇంకా నమ్మను అంటే ఎలా చంద్ర? నువ్వు ఒక్క నిమిషం ఆగక్క, నేను కనుక్కుంటాను. ఏమైంది తమ్ముడు? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చూసావా తమ్ముడు, వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. అంటే మ్యాటర్ ఎంత దూరం వెళ్ళిందో ఆలోచించు. నేను స్వయంగా ఇంటికి వెళ్ళి పిలిచినా సరే రాలేదంటే వాడికి నా మీద ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుంది. చంద్ర, వాళ్ళు ఇంకా ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందమ్మా, అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. చేయండి డాక్టర్, ఏదైనా డాక్యుమెంట్స్ మీద సంతకం చేయాలా? ఆ ఫార్మాలిటీస్ అవసరం లేదు, ఆపరేషన్ కి 25 లక్షలు ఖర్చు అవుతుంది. లేదమ్మా, హాస్పిటల్స్ రూల్స్ ప్రకారం ముందు కనీసం 10 లక్షలు కట్టాలి. బాగా ఆలోచించుకొని ఏ విషయం చెప్పండి. పేషెంట్ కండిషన్ మాత్రం చాలా క్రిటికల్ గా ఉంది. ముచ్చలు, ఇప్పుడు అన్ని డబ్బులు యాడ్కెళ్ళి తేవాలి ముచ్చలు. రాజుకేం కాకూడదు, నేను పోయి అమ్మ కాళ్ళు పట్టుకునైనా మొత్తం పైసలు తీసుకొస్తా. రాజుకి ఏమైనా జరిగితే నేను బతుకుండి వేస్ట్. అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎక్కడించి తెస్తావయ్యా? కొడుకు గాలి వాళ్ళు వచ్చినది చేతులంటే గాలి వారు నాపగలవా? కూలిపోయే సెట్ నాపగలవా? నాన్న, ఆలోచించడానికి టైం లేదు నాన్న. తమ్ముడు నాన్న, తమ్ముడు బ్రతకాలి నాన్న. ఆపరేషన్ చేయకపోతే అన్నదక్క వెంటనే నా గుండె పగిలిపోయేలా ఉంది. అన్నయ్యకేమైనా అయితే నేను బతకలేను. ఇన్నాళ్ళు నిన్నేమీ అడగలేదు, పెట్టిందే తిన్నానయ్యా. ఉండబట్టలేక అంటున్నాను. ఈ రోజు మాత్రం నీకు దండం పెట్టి అడుగుతున్నానయ్యా. ఇంటి నుంచి వెళ్ళిపోక ముందే ఏదో ఒకటి చేసి నా బిడ్డని కాపాడయ్యా. ఇవి తీసుకెళ్ళండి మావయ్య, ఇవి తీసుకెళ్ళి డబ్బు తీసుకురండి.
ఆటో అమ్మేస్తాను. ముచ్చలు నా ఆటో అమ్మేసేస్తాను. అమ్మేసేయ్యా, నా కొడుకంటి ఏది ఎక్కువ కాదు. నాలుగిళ్లలో పాచి పనిచేసైనా నా బిడ్డలకి తిండి పెట్టుకుంటాను.